బీజేపీ ముక్తు భారత్ అని ఈయన కేసీఆర్ గారు కొత్త భాషను చెప్తున్నారు మోదీ గారు కాంగ్రెస్ ముక్త భారత్ అంటే కాంగ్రెస్ లక్షణాలు ఉన్నటువంటి అన్ని పార్టీలను దేశం నుంచి విముక్తి చేయడమే మోదీ గారి యొక్క ఉద్దేశం అయితే మరి ఈరోజు టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకే విధానాలతో కొనసాగుతున్న పార్టీలు కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహసం చేసి ఆనాడు ఎమర్జెన్సీని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అయితే ఎమర్జెన్సీని తలపించే రీతిలో ఈరోజు తెలంగాణలో నిర్బంధాలు ఆంక్షలు అరెస్టులు కనీసం ప్రజా సంఘాలు ఇవాళ సమ్మె చేయలేని దుస్థితి అందుకనే కాంగ్రెస్ ముక్తు భారత్ అన్నప్పుడు ఈ కాంగ్రెస్ పంతాల్లో టిఆర్ఎస్ కూడా ఇవాళ టిఆర్ఎస్ ముక్తు తెలంగాణ కూడా భాగమే ఇవాళ ఒకవైపు తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ నుంచి ఈ అవినీతి కుటుంబ నుంచి విముక్తి పొందాలని చెప్పి ప్రజలు ఇవాళ భావిస్తూ ఉంటే ఎక్కడ ఎన్నికలు జరిగిన దుబ్బాకాలో హుజురాబాద్లో జిహెచ్ఎంసీలో చావు దెబ్బ తిన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ రేపు మునుగోడలో కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎన్ని హామీలు గుప్పించినా మాయ మరాఠీలు మాయల మరాఠీ వేషాలు వేసినా ప్రజలు బీజేపీని గెలిపించాలి ఈ టిఆర్ఎస్ నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేయాలి ప్రజాస్వామిక పాలన సామాజిక న్యాయం సాధించాలంటే బీజేపీ మాత్రమే ప్రత్యయమని చెప్పి ప్రజలు భావించి ఆ రకంగా బీజేపీకి బ్రహ్మరథం పడుతూ ఉంటే సహించలేకపోతున్నాడు జీర్ణించుకోలేకపోతున్నాడు దానికి కొత్త భాష్యం ఇవాళ కేసీఆర్ గారు మీరు గాల్వాన్ లోయలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం ముసుగులో ఇవాళ బీహార్లో నువ్వు రాజకీయాలు ఇవాళ చేస్తూ ఉంటే దానికి తెలంగాణ ప్రజలు బలైపోతూ ఉంటే ఇక్కడ చెల్లని రూపాయి బీహార్లో దేశంలో చెల్లుతుందంటే నవ్వుకుంటున్నారు ప్రజలు ఇవాళ అభాసు పాలవుతున్నారు మీరు గతంలో సరిహద్దుల్లో చైనా మన సైనికులను మన మిలిటరీని అవమానపరిస్తే మీరు దాన్ని ఏ రకంగా ఎగతాలు చేశారో ఆ వ్యాఖ్యలకు మీరు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇవాళ నువ్వు కొత్తగా మోదీ ప్రభుత్వం చేసింది ఏమిటి ఏమి సాధించారు ఎన్ని సంవత్సరాలు అంటున్నారు